హైదరాబాద్ లో తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు తెలుసు, లాస్ట్ 5 o'clock డేటా మా దగ్గర వస్తే ఆ ఎస్టిమేషనే అది. సో 61.16% అది ఉండి, అఫ్కోర్స్ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ 6 వరకు ఆల్మోస్ట్ 106 పోలింగ్ స్టేషన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోలింగ్ అయింది. అందుకనే ఇది చాలా వరకు పెరుగుతుంది. తర్వాత ఇంకా డేటా మాకు 7 o'clock తర్వాత డేటా ఎంట్రీ మళ్ళీ మొదలవుతుంది. ఆ డీటెయిల్ మళ్ళీ నేను చెప్తాను మీకు. ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈరోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ 1st of March. నేషనల్ గ్రివాన్స్ పోర్టల్ అంటే ECI వాళ్ళది పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడము. 1950 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో 21 కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద యాక్షన్ తీసుకోవడం. సీ విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది, వేరే వేరే రీజన్స్ వల్ల, వేరే వేరే పార్టీస్ మీద. నౌ కమింగ్ టు ద డేటా, ఐ మీన్ మన ఫైనల్ పోల్ పర్సంటేజ్. ఇప్పుడు వరకు మాకు వచ్చిన ఫిగర్స్ బేసికలీ ఎస్టిమేట్, సెక్టర్ ఆఫీసర్స్ ఎస్టిమేట్ చేసి మాకు ఇస్తారు. సో దాని ప్రకారం మేము 5 వరకు లాస్ట్ డేటా ఇచ్చాము. 7 o'clock నుంచి ఇప్పుడు కొద్దిగా క్లోజర్ ఎస్టిమేట్, అంటే ఎట్లా అంటే అప్పుడు వరకు మోర్ లెస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఆ సెక్టర్ ఆఫీసర్స్ ఆ నంబర్స్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారం మాకు ఇస్తారు. కానీ అది కూడా ఎగ్జాక్ట్ నంబర్ ఉండదు, ఎందుకంటే ఇంకా సమ్ ప్లేసెస్ స్టిల్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. సో ఫైనల్ నంబర్ రేపు టాబ్యులేషన్ చేసిన తర్వాతే వస్తుంది. కానీ 7 o'clock తర్వాత మెల్లమెల్లగా కంటిన్యూస్ అప్డేషన్ అవుతూనే ఉంటుంది. అది మీరు చూడొచ్చు, మా ఓటర్ టర్నౌట్ యాప్ ఉంది, దాంట్లో యూ కెన్ ఆల్ సీ దట్ నంబర్. సో దాట్ విల్ కంటిన్యూ టిల్ లేట్ ఇన్ ద నైట్ టుడే. తర్వాత సైమల్టేనియస్గా పోలింగ్ పార్టీస్ వస్తాయి. పోలింగ్ పార్టీస్ వాళ్ళ ఈవీఎంస్ తీసుకువస్తారు, స్టాచ్యూటరీ నాన్ స్టాచ్యూటరీ మటీరియల్ అన్నీ తీసుకువస్తారు. ప్రిలిమినరీ స్క్రూటినీ అక్కడ సెంటర్లో, రిసెప్షన్ సెంటర్లో మా ARO's వాళ్ళందరూ ఉంటారు. చూసి అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆల్ ఫామ్స్ ఫిలప్ చేశారా లేదా, ఆల్ ప్రొసీజర్స్ ఫాలో చేశారా లేదా అది చెక్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈవీఎం తీసుకొని ఆ ప్రొఫార్మాలు అన్నీ తీసుకొని వాళ్ళని దే విల్ బి అలౌడ్ టు గో. సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే, అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్. లేదంటే కౌంటింగ్ సెంటర్ వేరే ఉంది, ఈ రిసెప్షన్ సెంటర్ వేరే ఉంది అంటే అన్ని ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఈవీఎంస్తో సహా మిగతా అంతా స్టాచ్యూటరీ మటీరియల్ కూడా వస్తాయి. అవి అన్నీ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ద పోలింగ్ పార్టీస్ హ్యావ్ కమ్ అండ్ డిపాజిటెడ్ దేర్ మటీరియల్, దాని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ భద్రతతో సెంట్రల్ ఫోర్సెస్ అంతా ఫోర్సెస్తో సహా GPS లోడెడ్ వెహికల్స్లో ఆ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఈ అన్ని పద్ధతి వీఆర్ హోపింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో రాత్రి 1 o'clock, 2 o'clock, 3 o'clock వరకు కంప్లీట్ అవుతుంది. కానీ కొన్ని దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే, లేకపోతే ఎక్కువ కొన్ని ప్లేసెస్లో రాత్రి లాస్ట్ పార్టీ డిలేగా వస్తే అవి అంతా కొన్ని 4 o'clock, 5 o'clock మార్నింగ్ కూడా కావచ్చు. సో దిస్ విల్ బి ద ఎంటైర్ ప్రొసీజర్ నౌ. దీంతో సహా రేపు మార్నింగ్ వన్స్ దట్ ఈస్ క్లోజ్డ్ తర్వాత ఆఫ్కోర్స్ మీకు తెలుసు నెక్స్ట్ డే 11 గంటలకి స్క్రూటినీ ఉంటుంది. బేసికలీ అబ్జర్వర్స్ అన్ని చోట్ల ఉన్నారు, జనరల్ అబ్జర్వర్స్. వాళ్ళు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన డైరీ రిపోర్టు అన్ని డీటెయిల్స్ చూసుకొని అంతా సక్రమంగా ఉందా లేదా చూసుకొని దెన్ దే విల్ టేక్ అ ఫైనల్ కాల్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ వెల్ ఆర్ నాట్, ఆర్ ఇఫ్ ఎనీ రిపోల్ ఎనీవేర్ ఈజ్ రిక్వైర్డ్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, వీ డోంట్ థింక్ దట్ దేర్ షుడ్ బి ఎనీ ఇష్యూ, బట్ ఆఫ్ కోర్స్ దట్ విల్ బి ఫైనల్ కాల్ విల్ బి దేర్ టుమారో. సో ఇది ఉంది పరిస్థితి. సో విత్ దిస్ వీ కమ్ టు అ క్లోజ్ ఆఫ్ ద పోలింగ్.
we have got very good support and response from all of you. We had a long drawn thing, of course, oka 5 months kinda we also did our assembly elections, and then immediately followed by this. And thanks a lot for being here since the morning, and maybe before counting we will meet again once. Strong rooms, 44 strong rooms are there. 44 counting centers are there, and each counting center has its own strong room. So atla untadi. No, as I told, lot of cases are there, still reports are coming in. So specific case wise I may not be able to tell you right now. That as and when we keep getting further details, we'll let you know. As I said, as of now already 38 FIRs have been filed, so it will probably further increase as and when we get further details. I will not be able to give you immediately now those things. Detail probably tomorrow we will be able to give you final things. Okay, as I said, I already told that kada adi repu final avutundi. General observers chusukoni scrutiny chesin tarvata vallu cheptaru. Thank you. Right. తెలంగాణ వ్యాప్తంగా మెదక్లో 71% పోలింగ్ నమోదైనట్టుగా వికాస్ రాజ్ చెప్తున్నారు. అలాగే అత్యల్పంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కేవలం 39% వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా చూసినట్టయితే 61% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలియజేశారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్దాం.